ఇద్దరు హీరోలు ఇద్దరు కార్లు వాల్యూ లేని పుత్రాలు మన జాతి రత్నాలు. ఓకే, సో ఇప్పుడు మీ అందరినీ నవ్వించడానికి మన ముందుకి వచ్చేస్తుంది హీనా. కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి, వెల్కమ్ టు ద పార్టీ అబ్బలక్ష్మి, కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి. పొయ్యిలో మంట పెట్టాలంటే ఏం కావాలి? అగ్గి పుల్ల కావాలి. అదే ఇంట్లో మంట పెట్టాలంటే తోటి కోడలు కావాలి. సో ఈ రోజు నా కంటెంట్ కూడా తోటి కోడలు. అమ్మాయిలు, మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోండి, చివరికి మ్యాటర్ లేని పంచప్రసాదం. ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని మాత్రం చేసుకోకండి. ఇప్పుడు నూకరాజును పెళ్లి చేసుకుంటే మన చీరలు మన జాకెట్లు అన్ని ఈయన వేసుకుంటాడు, ఇంకా మనకి వేసుకోవడానికి ఏమి ఉంటాయి అనుకుంటున్నారు కదా. సరే పోనీ, ఇమ్మాన్యుయల్నే చేసుకున్నాం అనుకోండి, ఆయనకున్న లగేజ్ కి ఆయనే బైక్ మీద కూర్చోలేడు, ఇంకా మనల్ని తిప్పుతాడు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళేటప్పుడు నేను ఇంకా అన్నదమ్ముళ్ళు అంటే సంక్రాంతి సినిమాల్లో అన్నదమ్ముల్లా ఉంటారనుకున్నా, చేసుకున్నాకే తెలిసింది వీళ్ళు బాహుబలిలో అన్నదమ్ముళ్ళని. నా దరిద్రానికి నాకు పెళ్ళైన 2 నెలలకే తోటికోడల్ని తీసుకురావాలని చెప్పి మా అత్త డిసైడ్ అయింది. ఏమే నీకు తోటికోడలు వస్తుంది అమ్మ తల్లి, నీకు తోటికోడలు వస్తుంది అంటే 1 కోటి రూపాయలు కట్నం తెస్తుందేమో అనుకున్నా, వచ్చాక తెలిసింది అది రంగుల రాట్నం తిప్పడానికి వచ్చిందని. సరే ఎలాగో పెళ్ళైందని చెప్పి నా పని నేను చేసుకుంటుంటే, అయ్యో అక్క నేనున్నాను కదా, నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు అంది. అబ్బా, దీని పీకల్లోతు ప్రేమ చూసి మనం ఏం పీకక్కర్లేదు ఇప్పటి నుంచి అనుకున్నా, తీరా చూస్తే నేను చేసిన కాఫీ తీసుకెళ్లి అత్తగారి చేతిలో పెట్టింది. ఇంకా మా అత్తయ్య, నేర్చుకో, చూసి నేర్చుకో, కోడలంటే అలా ఉండాలి, నిన్న కాక మొన్న వచ్చింది, చూడు ఎంత బాగా అత్తయ్యకి సేవలు చేసుకుంటుందా అంది. అంటే ఇన్ని రోజులు నేను తలొత్తి నడుమట్టి వేణీళ్ళట్టి చేసిందంతా పాయే, ఇప్పుడు ఇది కాఫీ పెట్టగానే ఇది ప్రేమ వచ్చేసింది. నేను డ్రెస్ కొన్నానని ఇది పట్టు చీర కొంటది, నేను ఫ్యాన్ కొన్నానని ఇది ఏసీ కొంటది, చివరికి నేను నా పిల్లడికి చెడ్డి కొన్నానని ఇది పిల్లడిని కంటది. సరే ఇదంతా దీంతో నాకు ఎందుకని చెప్పి నా పని నేను చేసుకుంటుంటే వచ్చిందన్న, అక్క నీ ఒకడు నీకు ఐఫోన్ కొనిచ్చాడా? ముద్ర స్టప్ ముఖం దానా? నా మొగుడు నా సంపాదనతో కొనిస్తే నీకెందుకే అంత ఏడుపు? ఆ నీ మొగుడు సంపాదించి పీకి కట్టలు కట్టాడు మరి. సాయిబు సంపాదన భూమ కుట్టుకోలికే సరిపోలేదు అన్నట్టు నీ సంపాదన నీ సోకులకే సరిపోలేదు కదే, నా సోకుల మీదకి ఎందుకే పడతావు టిక్కులాడి? ఇవన్నీ సరిపోలేదు అన్నట్టు మా అత్తయ్య నాకు దీనికి కలిపి ఒకటే బీరువా కొనిచ్చిందండి. బట్టలు అరలు ఉంటాయి కదా అవన్నీ నేను తీసుకుంటాను, ఆ పక్కన 2 అరలు ఉంటాయి కదా అవి నువ్వే తీసుకో అక్క, నేనేం అనుకోనంది. ఆహా ఇలా ఉందా, సరే దీని సంగతి చెప్తాం. అక్క అక్క నిన్న బీరలు 10,000 పెట్టాను, ఏమయ్యాయి? నలిగిపోయాయి. అవునా, నా డబ్బులు ఎందుకు తీసుకున్నావు? నువ్వేం చెప్పావు? బట్టలరంతా నీదని చెప్పావు, ఆరల్ నాయని చెప్పావు, అందుకే నీ డబ్బులు నేను వాడుకున్నాను, కావాలంటే నా బట్టలు వాడుకో, నేనేం అనుకోను. మా అత్త ప్రతిదానికి చిన్న కోడలేమో మంచిది పెద్ద కోడలేమో చెడ్డది అని చెప్తది, అది బాగా రెడీ అయితే అదేమో ఐశ్వర్యరాయిలా ఉంది అంటది, అదే నేను బాగా రెడీ అయితే నేను బియ్యంలో రాయిలా ఉన్నానంట. మా అత్త ఎలాంటిదంటే ఒళ్ళు నొప్పుడు వచ్చినప్పుడు పెద్ద కోడలు, పెన్షన్ డబ్బులు వచ్చినప్పుడు చిన్న కోడలు కావాలనే రకం. ఒకరోజు ఫంక్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది, చీర కట్టుకున్నాను. సరే చెల్లి కదా ఒక పిన్నీస్ ఇస్తుందేమో అని చెప్పి, చెల్లి ఒక పిన్నీస్ ఉంటే ఇవ్వచ్చు కదా అన్నాను. అసలు ఇది ఎందుకు ఇంత అందంగా రెడీ అయింది? అమ్మో ఇది రెడీ అయితే నా కళ్ళు ఊరుకో, ఎలాగే నీ ఫంక్షన్ కి వెళ్లకుండా ఆపాలి. ఎందుకక్క అంత అందంగా రెడీ అయ్యో? అదే మా వాళ్ళు గృహప్రవేశం 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, మరి ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా మేము రిచ్ అని తెలియాలంటే. అబ్బొచ్చు, నువ్వు చేసే సోకులకి మీ ఆయన చేసే అప్పులకి ఆస్తి ఎక్కడ మిగులుందని? ఏంటే మాట్లాడితే మా ఆయన సంపద మీద పడతావు? అంతా మావయ్యగారు ఆస్తే కదా, మా వాటాలోంచే కదా నేను ఖర్చు పెట్టుకుంటుంది. ఆ వాటా నీ సోకులకి మీ ఆయన అప్పులకి వాటాలేస్తే నీకు చింతాకంత కూడా రాదే. అవునా, మరి నాకు చింతాకంత వస్తే నీకు మెంతాకంత వస్తుందా? చివరిగా ఒక బావిలో 2 కప్పులైనా కలిసి ఉంటాయేమో గాని ఇంట్లో మాత్రం 3 కప్పులు మాత్రం కలిసి ఉండలేవు. ఎస్, మరి తోటి కోడళ్ళు ఈ అల్లుళ్ళకి ఎలా అనిపించారు కనుక్కుందాం. మిస్టర్ ఇమానియల్ చాలా బాగా బాగా చేసావు, బాగా రాసుకున్నామ్మా. సో దయా అమ్మా బాగా చేసావు, బాగా రాసుకున్నా, బాగా చేసావు. సో పంచ్ ప్రసాద్ చాలా బాగా చేసావు హీనా.